ఏంట్రా పడుకున్నావు ఆకలిస్తుంది అయ్యో ఆకలి లేదు నా బాగే మీరు కుర్తునారంటే మీ అయ్యేడి మా అయ్య ఇంకా రాలేదండి అందుకని మీరు కుట్టటమేనా బంగారం లాంటి బ్యాగ్ తగలట్టేశారు మా జడ్జి గారు చూశారంటే నాకు ఊరు శిక్ష వేసేస్తారు మిట్టండి మొహమ్మండి పొద్దున్న నుంచి ఏం తినలేదండి ఏమండి పసిపిల్లని పట్టుకుని పసిపిల్లలు అయితే పసిపిల్లలా ఉండాలండి ఎవరు ఇలా కొట్టమన్నారు ఎవరు నాశనం చేయమన్నారు ఏమండి అది తీసేసి మళ్ళీ కుట్టిస్తాను మీరైనా చెప్పండి మళ్ళీ కుట్టిస్తాను అంటుందిగా ఇవ్వండి ఏం కొట్టడం అండి బాబు రూపాయో అర్ధ రూపాయో గుంజేయడానికి వేస్తున్నారు ఆకలి పీనుగులు ఇటువండి బాబు మీకు ఈ పిల్లల మీద జాలి కలుగుతుంటే వాళ్ళ కడుపుల కింద తిండి పెట్టించండి అంతేగా నా బ్యాగ్ మీద మాత్రం ప్రయోగం చేయొద్దు మీరేం కంగారు పడకండి మీకు నచ్చకపోతే మరో కొత్త బ్యాగ్ కొనిస్తాను అలా కూర్చోండి ఏమండి వద్దండి మీకు చేత కాదు చాలా కష్టమైన పని నాకు చేత కాకపోతే నేర్పుదు గాని నేర్చుకుంటాను నేర్పడాలు నేర్చుకోటాలు నా బ్యాగ్ మీదనా గొప్ప పనిమంతుడివే ఏమిటో అనుకున్నాను చెయ్యి మహవాటంగా తిరుగుతోంది ఎవరు బాబు తమరు ఇదిగో ఎవరైనా సాంసరారని రాయల్ షూ మార్ట్ కంపెనీ ఓనర్ గారు ఏమిటి నాలుగు పెద్ద షాపులో నాలుగు బ్రాంచీలు ఉన్నాయి ఆ ఓనర్ గారేనా అవును భలే కుట్టారే నమస్కారం సాంసరావు గారు ఇదిగోండి మీ బ్యాగ్ సరిగ్గా ఉందో లేదో చూసుకోండి బ్రహ్మాండంగా ఉందండి ఏం ఇవ్వాలో ఏమి ఒక రూపాయి షూ ₹5 అలాగే ఇవ్వండి మా చిన్న అబ్బాయి టైపు షార్ట్ హ్యాండ్ ప్యాస్ అయ్యాడు తమరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే అలాగే తప్పకుండా చూద్దాం నమస్కారం కాసేపు కొట్టు చూస్తూ ఉంటారండి నేను మాకెళ్ళి భోంచేసి వస్తాం తప్పు రెండు రోజుల నుంచి అన్నం తింటలేదండి మా అయ్య వచ్చి డబ్బులు లాక్కెళ్ళిపోతాడని ఇది భయం మీ అయ్యా ఎక్కడో తాగి తిరుగుతా ఉంటాడండి డబ్బులు కావాల్సినప్పుడు వచ్చి తీసుకెళ్తాడు మీ అమ్మ మా అమ్మ చచ్చిపోయిందిగా ఎక్కడికి మీకు ఆకలి అవుతుందన్నారుగా నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళ నాన్న రాగానే మన ఫ్యాక్టరీ తీసుకురా ఎక్కండి సాయిరమ్మా మార్నింగ్ స్టార్ సైజ్ నెంబర్ 8 ఉండవే ఏం రాసావే నేను సార్ సార్ అంటుంటే ఏమిటి 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 ఇంట్లోలాగా చెప్పండి మార్నింగ్ స్టార్ నమస్కారం సార్ నమస్కారం మార్నింగ్ స్టార్ సైజ్ నెంబర్ 9 ఏం కావాలి 85 సార్ దగ్గరుండి వీళ్ళకి ఏం కావాలో చూడు మీరండి అమ్మా చూడండమ్మా మీ సెలక్షన్ అయిపోయిందా సార్ ఏంటి చెప్పులు చూపిస్తున్నావా లేటెస్ట్ వచ్చి ఇవి చూడండి సార్ ఇలానే చూపించవయ్యా రండి అమ్మా చెప్పులు బాగున్నాయా పదండి ఇందులో 9 సైజ్ ఉందా మరడయ్యా లోపలికి వస్తారా చూడమ్మా మీరు అలా కూర్చుని ఏమాత్రం సిగ్గుపడకుండా మీకు కావాల్సినవి తెప్పించు తినండి మరడయ్య వీళ్ళకి ఏం కావాలో చూడు అలాగే రెడీమేడ్లో బట్టలు అవి తెప్పించు అలాగే అది ఇంకో కొట్ట కాదు అది సాంబశివరావు గారి పూజ గది చూడు సార్ ఆ పిల్లలు నాన్న వచ్చాయండి నువ్వేనా నమస్కారం బాబు ఇందాక తమరు మా షాప్కి వచ్చారంట మా ఆవిడ ఆసుపత్రిలో ఉంటే అక్కడికి వెళ్ళాను బాబు క్షమించండి బాబు ఆహా హాస్పిటల్లో ఉందా బాబు ఆవిడకి ఎలా ఉంది ఇప్పుడు ఆపరేషన్ చేస్తే కానీ బతికి పట్ట కట్టదన్నారు బాబు పెట్టలేదన్నా 200 కావాలి ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చాను ఏరా మీ అమ్మ హాస్పిటల్లో ఉంటే చచ్చిపోయిందని చెప్పేమిటి నిజమండి ఎప్పుడో చచ్చిపోయింది ఆయన ఎప్పుడు ఇంతే అన్ని అబద్ధాలు అయ్యా బాబు గారే మాకు ఈ బట్టలన్నీ కొనిచ్చారు క్షమించండి బాబు తాగిపోతూ చచ్చినండి అందరిలాగే మీ దగ్గర అబద్ధం చెప్పాను బాబు తాగుడు జూతం ఇలాంటి వాటితోనే జీవితం గడిపేయాలనుకునేవాడు ఒక ఆడదాని మెళ్ళలో తాళి కట్టకూడదు సంతానాన్ని కనకూడదు భార్యని ఎలాగో అర్ధాయుష్తో చంపేశావు ఉన్న పిల్లలనైనా కాపాడుకో వాళ్ళని చక్కగా స్కూల్లో చేర్పిస్తాను నీకు ఇక్కడే ఓ ఉద్యోగిస్తాను
ఇకనైనా కళ్ళు తెరిచి కుదురుగా బతుకు. దేవుడు లాంటి వారు కనికరించారు అంతే చాలు బాబు. లేలే భయపడవే మడయ్య వీళ్ళని తీసుకెళ్ళి.